కళాకారులు మధుప్రేమ వేదిక మీకు రావాల్సింది ఆహ్వానిస్తాను. చెల్లి డాక్టర్ మెనల శ్రీకాంత్ని వేదికపై రావాల్సిందిగా రిక్వెస్ట్. అందరికీ నమస్కారం, వేదిక ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గద్దర్దాత ఫౌండేషన్ ద్వారా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరి గురించి ఒక్కటే మాట చెప్తా. వీళ్ళందరూ నన్ను తెలంగాణ ఉద్యమంలో గద్దర్దాత శాంతి యాత్ర చేసినప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నన్ను ఎత్తుకొని చేయబట్టి నడిపించిన వీళ్ళంతా కూడా. సో వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఒక్కటే మాట, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా కళారంగంలో ఏం చేసినా కొట్లాడి నిలబడాలి బిడ్డ అని చెప్పి నాకు ముందు తోగ నడిపించి ఈరోజు మధుప్రియ అనే అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి గద్ద తాత. సో ఆయనకి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన నాకు పెట్టిన ఈ భిక్షకి జీవితాంతం రుణపడి ఉంటాను. సో మీ అందరి కోసం యుద్ధాలు నిద్రొయిన పల్లె గుండెల మీరా పాటై ప్రవహిస్తావే. యుద్ధ నౌక గద్దరన్నను ఎప్పుడు యాదుంటవే, నిద్రొయిన పల్లె గుండెల మీరా పాటై ప్రవహిస్తావే. అలాంటి పాట వచ్చి మీరందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ గద్దర్దాతకి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గద్దరన్న ఫౌండేషన్ అన్నగారికి మనస్ఫూర్తిగా గిద్దేగలం గిద్దేరామారి చేతరణ కళాదేవులు తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్నటువంటి
పెద్దలందరికీ పాదాభిమానం తెలియజేసుకుంటూ ముందుగా అక్కడ ప్రతి సమస్య కాడ పాటకు ప్రాణం చేశాడు గద్దరన్న. నేను హాస్పిటల్ ఉంటే కూడా నాకు ప్రాణం పోసాడు గద్దరన్న. నేను పోకపోతే గిద్దిరామ నరసయ్యగారికి ప్రభుత్వంలో చరణం ఉండదు, ఆ ముండగొడుగులు పోర్రా మనం పోయొద్దాంపా అని అంతడుపుల నాగరాజు తీసుకొచ్చి గద్దరన్న ఏ రూమ్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఆనాడు బుల్లెట్ పడ్డప్పుడు నన్ను అదే రూమ్లో వచ్చాను. గద్దరన్నకు ఎవరైతే వైద్యం చేశారో వాళ్ళే నాకు వైద్యం చేశారు. ఆనాడు గద్దరన్న బతికిండు, ఈరోజు నేను బతికిను. నిజంగా ఆ రుణం నేను ఎప్పుడు కూడా తీర్చుకోలేనిది. గద్దరన్న అంటే ఆ అంటే రౌజుదాంగ పాటలు ఉండొచ్చు లెక్కలేని. కాబట్టి అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికి కలగానమా, అమ్మా నీకు వందనమా, అమ్మా నీ ప్రేమని ఇంద్రవెల్లి కొండల్లో తండు నింగి అంచునా ఎగురుతున్నా ఎర్ర జెండా అడుగుతున్నదో, అమరవీరులా స్థూపాలు పులుపుకున్నా ఎర్ర వర్ణమడుగుతున్నదో, మట్టిని చీల్చి గింజ పురుడోసుకొని రుండాకులే చేపెనో, నీలమ్మ నీళ్ళాడి పంట పైకి వేసి పాట పాడమన్నదో, అందరూ అంటున్నదో అందేడనంటున్నదో గద్దరన్నేడనంటున్నదో ఆటేడనంటున్నదో అన్న పాటేడనంటున్నదో అందేడనంటున్నదో
చెందుతున్నదో. కమ్మమైన ప్రేమ పంచటెడలి కన్నీరు పెడుతున్నదో. కన్ను మోసి వెన్ను తన్నుకున్నా, నీ కన్ను మోసి వెన్ను తన్నుకున్నా, అన్నలు అడుగుతున్నారు, అన్నలు అడుగుతున్నారు. చెరిపి చేర తీసిన చెట్టు, తీపి పోసిన పట్టు తిరిగాడరమ్మన్నదో. సమయం లేదు, గొప్ప గొప్ప కళాకారులు వచ్చేది ఇక్కడికి, సమయం లేదు కాబట్టి ఆ రోజు జిల్లాట్య మండలి పాటతోనే అడవికి పోయిన మేము మళ్ళా తిరిగి వచ్చి అన్నతోటే కలిసి తిరిగినా మళ్ళీ ఇప్పుడు అన్న పాటే పాడుతున్నాం. అందుకే రాసినటువంటి మా
అల్లం మీరాత రాసినటువంటి పాటను జిన్నట్టి మండలో ఆచరిస్తే అది ప్రపంచమంతా నాలుగు మూలాలు తిరిగింది. అందుకే శ్రమ జీవుల హక్కులకై అసువులు పోసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా జెండి.